మంత్రి హరీష్ రావు ట్రబుల్ షూటర్కి వరుస శాఖల మీద షాకులు తగులుతున్నాయి హుజరాబాద్ వేదికగా తాజాగా ఒక సమావేశంలో ఖాళీ కుర్చీలతో మాట్లాడే దుస్థితి హరీష్ రావుకు పట్టింది లగ్జరీ ఏసీ బస్సులు పెట్టి జనాలను సభలకు తరలిస్తున్నా కూడా నేతలు మాట్లాడే సమయంలో మాత్రం ప్రజలు అక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీల దర్శనమిస్తున్నాయి ఒక కులం ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి చాలామందిని తీసుకువచ్చి మందిని చూపేందుకు అన్ని కుణాలను తరలిస్తున్న అధికారులు టీఆర్ఎస్ పార్టీ నేతలు వారి ప్రసంగాలు చేసే సమయానికే జనాలందరూ కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి తాజాగా జమ్మికుంట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో హుజరాబాద్ నియోజకవర్గ స్థాయి రెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగానే జనాలు లేకుండా పోయి పూర్తిగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి ఖాళీ కుర్చీలు ఉండగానే ఈ ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోయారు ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచార శ్రీనివాసరెడ్డి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెడ్డి కొప్పుకు ఈశ్వర్ గంగుల కమలాకర్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు సో ఇలాంటి ఘటనలు వరుసగా తగులుతున్నాయి ఇలాంటి సభలు పెట్టి హరీష్ రావు వరుసగా ఇలాంటి ఘటన మనం చూస్తూనే ఉన్నాం రైట్ దీనికి సంబంధించి పూర్తి కూడా మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు సతీష్ జమ్మికుంటలో ఈరోజు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్న హరీష్ రావు సభలో గత కొన్ని రోజుల గురించి ఇదే పరిస్థితి ఎక్కడ సభలు పెట్టినా కూడా డబ్బులతో సేకరిస్తున్నారనేటువంటి చెప్పినా కూడా ప్రజలు అక్కడికి వచ్చి వెంటనే వెళ్ళిపోతున్నారు తప్ప వీరు చెప్పేటువంటి మాటలను నమ్మే పరిస్థితులు లేరనేది మరొకసారి మరొకసారి రుజువవుతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయి హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి చుక్కెదురవుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ట్రబుల్ షూటర్గా పేరు పొందినటువంటి హరీష్ రావుకు ట్రబుల్స్ మొదలైనటువంటి విధంగా కూడా జనాలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకోసం బీజేపీని నిర్వీర్యం చేసేందుకోసం హరీష్ రావు చేస్తున్నటువంటి ఏ ప్రయత్నాలు కూడా ఫలించడం లేదనేటువంటి విషయం అయితే అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ప్రలోభ పెట్టి అదేవిధంగా విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ చేసి సభలకు సమావేశాలకు జనాలను తరలించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉండేటువంటి సమావేశాల్లో నేతల మాటలు వినకుండానే ప్రజలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది ఇవాళ జమ్మికుండ లోపల రెడ్డి సమ్మేళనాన్ని రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి స్పీకర్ పోచార శ్రీనివాసరెడ్డితో పాటుగా మిగతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా కరీంనగర్కి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రులు హరీష్ రావు వీళ్ళందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు హాజరైనటువంటి పరిస్థితి అందరూ హాజరైనప్పటికీ కూడా గ్రామాల నుంచి ఏసీ బస్సులను అదేవిధంగా లగ్జరీ బస్సులను పెట్టి జనాలను అక్కడికి తరలిస్తూ తరలించినప్పటికీ కూడా నేతలు మాట్లాడేటువంటి సమయంలో జనాలు లేకుండా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అంటే టీఆర్ఎస్ పార్టీ సభలు సమావేశాలు అంటే ఒకప్పుడు ఒక జోష్ మీద ఉండేటువంటి పరిస్థితి ఉండేటువంటిది జనాలు కూడా ఆసక్తిగా తిలకించేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో పాల్గొంటున్నటువంటి జనం కనీసం వాళ్ళు చెప్పేటువంటి మాటలను కూడా విన వినడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది మనం విజువల్స్లో కూడా చూడవచ్చు దాంతోపాటుగా సాయి ఈరోజు ఆ జమ్మికుంటలో నిర్వహించినటువంటి రెడ్డి సమ్మేళనంలో సాక్షాత్తు హరీష్ రావు మాట్లాడుతుండగానే జనాలు లేకుండా పోయి పూర్తిగా ఖాళీ కుర్చీలు దర్శనిస్తున్నటువంటి పరిస్థితి అంటే మొత్తానికి జనాలను తమ వైపు తిప్పుకునేందుకోసం హరీష్ రావు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో పాటుగా జనాల లోపల ఒక ఈదరింపు చర్యలు అదేవిధంగా వ్యతిరేక భావాన్ని కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొంచెం ముందుకెళ్ళి దిగజారి ఒక కులానికి సంబంధించినటువంటి సమ్మేళనం పెట్టి ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళనే కాకుండా ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా భారీగా సభలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక 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 కులానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఇతర కులాల మందిని చూపించుకునేందుకోసం సభలో మందిని చూపించుకునేందుకోసం ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను కూడా సభకు తరలించి అక్కడ మందిని చూయించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా జన వచ్చినటువంటి జనాలు కనీసం వాళ్ళు చెప్పేటువంటి నాలుగు మాటలు విలలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితి టీఆర్ఎస్కు పట్టింది హుజరాబాద్ నియోజకవర్గంలో అంటే మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా జనాలైతే టీఆర్ఎస్ వెంట నిలిచేటువంటి పరిస్థితి కనబడడం లేదు వాళ్ళు తీసుకురావడం కోసం సభలు సమావేశాలకు తరలించేందుకోసం వస్తున్నటువంటి జనం అప్పుడు ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి తాత్కాలికంగా వాళ్ళు ఇచ్చేటువంటి తాయిలాలకు వచ్చి వచ్చినట్టే కానీ ప్రేమతో ఒక సభకు ఒక సమావేశానికి కూడా వచ్చినట్టుగానైతే ఎక్కడా దాఖలాలు కనబడడం లేదు అంటే ఈ ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది అని టీఆర్ఎస్ వాళ్ళు కూడా భావించి ఉండకపోవచ్చు అంటే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలంతా కూడా అనేక రకాలైనటువంటి చేదు అనుభవాలను ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే గ్రామాల్లో ఆ ఓట్లకు ఎవరైతే ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసిన ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినా అదేవిధంగా వాళ్ళను కేసుల పేరుతో భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా జనాల లోపల టీఆర్ఎస్కు అనుకూలమైనటువంటి వాతావరణం రాకపోవడంతో ఒకంతా ఇక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి జమ్మికుంటలో జరిగినటువంటి రెడ్డి మహాసభలో కూడా ఇదే పరిస్థితి జనాలంతా కూడా హరీష్ రావు కానీ అదేవిధంగా ఇతర మంత్రులు కూడా మాట్లాడేటువంటి సమయానికి లేకుండా పోయేటువంటి పరిస్థితి అయితే కనబడింది సాయి ఇంకోటి సతీష్ ఏసీ బస్సులో తరలించినా కూడా వారికి అన్ని సదుపాయాలు కల్పించ సభకులు తీసుకొస్తున్నా కూడా అక్కడి నుంచి మాయమవుతున్నారు ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు ఇంకొకటి గతంలో హరీష్ రావు సభ అంటే భారీ జన సమీకరణ జరిగేది అతను ఏదైనా ప్రాంతానికి వెళ్తున్నారంటే చాలా మంది గుమి కూడేది ఇక ఈ తాజా పరిస్థితులు హుజరాబాద్లో చాలా గట్టలు జరుగుతున్నాయి హరీష్ రావు సభ పెడుతున్నారంటేనే ఎవరు రానటువంటి పరిస్థితి హరీష్ రావు మాట్లాడుతున్నారంటే అక్కడ కుర్చీలో ఎవరు కనిపించని పరిస్థితి అంటే ఎందుకు హరీష్ రావు మీద పూర్తిగా ప్రజలకు నమ్మకం కలగడం మారిపోయిందంటారా హుజరాబాద్ ప్రాంతాల్లో లేదంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఎలా చూడవచ్చు అంటారు సాయి మనం మీరు అన్నట్టుగా హుజురాబాదు నియోజకవర్గంలో ఈ గ్రామాలన్నీ కూడా మునుపెన్నడు చూడనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలు ఉన్న బస్సులను చూస్తూ ఉన్నారు జనాలు టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభలకు సమావేశాలకు జనాలను తరలించేందుకోసం లగ్జరీ బస్సులను ఏసీ బస్సులను తీసుకురావడంతో పాటు వారిని సభా సమావేశాన్ని వారికి తీసుకుపోయేందుకోసం బిర్యానీలు అదేవిధంగా ఇతర మద్యంతో పాటుగా అనేక రకాలైనటువంటి ఎరవేసేటువంటి పరిస్థితి అంటే కనీసం వాళ్ళను సమావేశానికి తీసుకుపోయేందుకోసం వాళ్ళని అంతా కూడా లగ్జరీగా తీసుకుపోయేటువంటి పరిస్థితి అంటే ఇంత లగ్జరీగా ఇంత ప్రలోభాలు పెట్టి సమావేశం కాడికి తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాలను వినలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితి టీఆర్ఎస్కు వచ్చింది అంటే మొత్తానికి మీరు అన్నట్టుగా టీఆర్ఎస్కు సంబంధించి ఇతంలో గతం లోపల ఒక సభా సమావేశం నిర్వహిస్తే అదే హరీష్ రావు కనుక హరీష్ రావు గారు సభా సమావేశాలు నిర్వహించినా కూడా జనాలు ఆసక్తిగా తిలకించేటువంటి వారు ఆయనకు కూడా జనాల లోపల ఉద్యమకారుడు అనేటువంటి ఒక తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉండేటువంటిది ఆ దుబ్బాక నుంచి కూడా అతని మీద ఉన్నటువంటి కొంత క్రెడిబిలిటీ అనేటువంటిది తగ్గేటువంటి పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఒక ఉద్యమకారుడైనటువంటి ఈటల రాజేందర్ పైన యుద్ధానికే వచ్చినట్టుగా వచ్చి ఇక్కడ లేనిపోని అసత్యాలను అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈటల రాజేందర్ను నీ ప్రజల్లో చులకన చేయాలనేటువంటి భావంతో ఆయన మాట్లాడేటువంటి మాటలు కావచ్చు జనాల లోపల కొంత ఈదరింపు చర్యకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఆయన మాటలను కూడా జన జనం నమ్మలేనటువంటి పరిస్థితి అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం దాంతోపాటుగా ఈటల రాజేందర్ పైన ఇతర మంత్రులపైన ఇతర ఎమ్మెల్యేల పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా కేవలం ఈటల రాజేందర్ పైన చర్యలు తీసుకోవడం ఇటువంటి చర్యలన్నీ గమనిస్తున్నటువంటి జనాలు టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకతను అయితే పెంచి పెరుగుతూ ఉంది దాంతోపాటుగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాతినిధ్యం వహించేటువంటి ఇక్కడ ప్రచారం నిర్వహించేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు కావచ్చు వీళ్ళందరికీ కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు సాయి అంటే హరీష్ రావు కూడా జనాల్లోకి వెళ్లేందుకోసం కొంతమంది అయితే వాళ్ళ స్థాయిని మరిచి కూడా వ్యవహరిస్తున్నారు వాళ్ళ స్థాయికి తగినట్టుగా కూడా వ్యవహరించకుండా కొంత వాళ్ళ స్థాయికి దిగజారి కూడా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా ఏ స్థాయికి దిగజారినా కూడా జనాలైతే వాళ్ళను స్వీకరించేటువంటి పరిస్థితిలో స్థాయిలో లేకుండా పోయి ఈటల రాజేందర్ వైపే ఆకర్షితులు అవుతున్నారనేటువంటి చర్చ అయితే నియోజకవర్గంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సాయి రైట్ థ్యాంక్ యూ సతీష్ సో మొత్తానికి హరీష్ రావు సభలలోకి చూస్తే పూర్తిగా జనాలు కరువవుతున్నారు ఏసీ బస్సులలో ప్రత్యేక సదుపాయాలను ఏర్పరిచి అన్ని రకాల ప్రలోభాలతో జన సమీకరణ చేసినా కూడా తీరా సభకు తీసుకొచ్చిన తీసుకురాగలుగుతున్నా కానీ సభలో వారు మాట్లాడేటువంటి తంతును వినిపించేదాకా ఉంచుకోలేకపోతున్నారు ప్రజలు అక్కడికే వారిపైన అసహనంతో మరలా వెనక్కి వెళ్తున్నారు తద్వారా కుర్చీలకు ఖాళీ కుర్చీలకు వీళ్ళు ప్రసంగాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా మంత్రులు చేస్తున్నటువంటి సభలలో కనిపిస్తుంది